అండి, అందరికి నమస్కారం. సో ఈరోజు వచ్చినప్పటికి మీ అందరూ అడుగుతున్నటువంటి బనారస్ గాజీ శాటిన్స్ అండి. సో బ్యూటిఫుల్ కలెక్షన్, ఫ్రెష్ మిక్స్లు అండి, ఫ్రెష్లు అండి, ఫ్రెష్ మిక్స్లు కూడా కాదు, ఫ్రెష్లు అనమాట. ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేనటువంటి శారీస్ అండి, డోంట్ మిస్ కలెక్షన్ అండి. దీనికి వానికి ఒక 200 అంతకంటే చేంజ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఇవే తీసుకున్నాం. మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకొచ్చినటువంటి శారీస్ అండి, బ్యూటిఫుల్ శారీస్. చాలా ఆర్డర్స్ ఉన్నాయి, చాలా బాగా ఈ వీడియో చాలా బాగా వెళ్ళిందండి. 9K దాకా వెళ్ళిపోయిందంటే ఈ వీడియోకి ఎంత డిమాండింగ్ ఉంది చూడండి. చాలా డిమాండింగ్ ఉన్నటువంటి శారీ కలెక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శాటిన్ అంటే తెలియాలి, గాజీ శాటిన్ గురించి తెలియాలి అండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మిస్టేక్స్ లేవని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీకు క్లియర్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది వచ్చినప్పటికి మీకు పళ్ళు పాట అండి. ఇదిగోండి, ఇప్పుడే ఏంటంటే శారీస్ వర్షాలు కదండి, కొంచెం ఇంత రవ్వ జస్ట్ ఇక్కడ స్టెయిన్ అయింది. కింద అట్లా అంటే అట్లా పెట్టేసి మనకి స్పేస్ లేదండి, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం కదా, స్పేస్ లేదు. జస్ట్ చిన్న స్టెయిన్ అయింది, వాష్ చేస్తే పోతుందండి, ప్రాబ్లం లేదు. అదర్వైజ్ నో మిస్టేక్ అండి. ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 2500 అండి. సో 2500. సో ఎల్లోలో ఇది ఒక కొంగల్ డిజైన్, ఇది ఒక డిజైన్ ఉందండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి, ఇది ఒక డిజైన్ ఉంది. పైన బుటాస్ వేరే కానీ కింద వచ్చేసరికి ఇవేమో పక్షులు వచ్చినాయండి, చెట్లు వచ్చి. ఇదేమో చెట్లు వచ్చి కొమ్మల మీద కొంగలు ఉన్నాయి. సేమ్ డిజైన్ అంతా ఒకటేనండి, సేమ్ ఒకటే వస్తుంది. ఇది బార్డర్లో కలర్స్ చేంజ్, మిస్టేక్స్ లేవండి. 2 ఎల్లో శారీస్ చూపించడం జరిగిందండి. దీనికి వచ్చేటికి పళ్ళు పట్టు. ఇదిగోండి, ఈ ఈ కొంగల్ డిజైన్ వచ్చిన దానికి పళ్ళు చూడండి ఎట్లా వచ్చింది అనేది. ఇలా వచ్చింది పళ్ళు, కొంగల దానికి పళ్ళు వచ్చింది. పక్షులు వచ్చిన దానికి ఏమంటే ప్లెయిన్ మీద బాక్సులు బాక్సులు వచ్చిందనమాట. ఇది వచ్చేటికి రాణి పింక్ అండి, ఫుల్ ఆఫ్ క్రేపర్ డిజైన్ అండి, ఫుల్ ఆఫ్ క్రేపర్ డిజైన్. అదిరిపోయిందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎవ్రీసారి ఓపెన్ చేసామండి, మళ్ళీ వచ్చిన తర్వాత మాట పడకూడదు కాబట్టి ప్రతి చీర ఓపెన్ చేసాము. ఇది పళ్ళుపాటు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. ఒక్కొక్క శారీకి హ్యాండ్స్కి బార్డర్ కూడా రాలేదండి, ఒక్కొక్క శారీకి అయితే వచ్చాయి. దీనికైతే హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందనమాట మనకి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా రాణి పింకే, ఇది కూడా ఫుల్ ఆఫ్ క్రీపర్ డిజైన్ అండి. డిజైన్ అయితే అద్దరిపోయింది. ఎన్ని ఆర్డర్స్ అండి ఈ డే ఆఫ్ శారీకి, ఎన్ని ఆర్డర్స్ ఉంటాయంటే అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. చాలా బాగుందండి పలుపాట్ శారీ ఓవరాల్ వచ్చేప్పటికి మీకు. సో మీకు ఫినిషింగ్ కూడా చూడండి, ఇది వచ్చరికి పికాక్ బ్లూ కలర్, కింద బార్డర్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి ఈ మాదిరి అయితే ఇచ్చారండి. సో మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు, ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది, ఈ మాదిరి వస్తుంది చూసారా, ఇలా వస్తుంది. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది, ఓకేనా. సో ఇది కూడా రాణి పింకేనండి, శారీ అంతా కూడా సిల్వర్ బుట్టి గోల్డ్ బుట్టితో అయితే ఈ మాదిరి వచ్చింది. బార్డర్ వచ్చేటప్పటికి ఈ మాదిరి సిల్వర్ బుట్టి గోల్డ్ బుట్టితో ఈ మాదిరి బార్డర్ అయితే వచ్చింది. సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి, బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి. హ్యాండ్స్కి మాత్రం అయితే ఇలాంటి బార్డర్ అయితే సేమ్ బార్డర్ ఈ హ్యాండ్స్కి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు. శారీ ఓవరాల్ లుక్ వచ్చేటికి ఇలాగ మొత్తం అంతా కూడా బుట్టిస్తో అయితే రన్ అవుతూ వస్తుందండి మీకు శారీ అనేది. చాలా బాగుంటుందండి, పట్టుకుంటే పట్టుకుచ్చేలాగా జారిపోతుంది, ఎంత బాగుంటుందో. క్వాలిటీ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి, ఇది పళ్ళుపాట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ అండి, బ్యూటిఫుల్, ఇది కూడా రాణి పింకేనండి. మీకు ఈ డిజైన్ గురించి చెప్పనవసరం లేదు, ఇప్పటికీ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి ఈ డిజైన్కి. సో ఇలా వస్తుంది మీకు డిజైన్, ఓవరాల్ వచ్చేటికి ఈ మాదిరి వస్తుందండి. పైన అంతా కూడా చిన్న చిన్న బుటీస్తో అయితే రన్ అవుతూ వస్తుంది, కింద వచ్చేటప్పటికి చక్కగా పెద్ద బార్డర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా చక్కగా మనకి ఈ మాదిరి పళ్ళు ఇచ్చారు, పళ్ళులో కూడా మనకి ఈ మాదిరి చెట్ల డిజైన్ లాగా ఇచ్చారు. సో జస్ట్ నో ఈ శారీకి మెసేజ్ చేశారు కదండి, అందుకనే వీడియోలో సగంలో ఉన్నామని చెప్పేసి మేము రిప్లై చేయలేదండి. సో చూడొచ్చు జ్యోతుల డిజైన్, ఒక డిఫరెంట్ డిజైన్తో కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చారనమాట. మనకి జరీ కూడా చూడొచ్చు, మంచి జరీ అండి, జరీ కూడా చాలా మంచి జరీ వచ్చింది. మీరు షోరూమ్స్లో తీసుకోవాలంటే ఈజీగా 5000 అబవే ఉంటాయండి, తక్కువే ఉండవు. ఇవే శారీస్, మిస్టేక్స్ లేవు. ఇవే మనకి బాక్స్లో పెట్టేసి నీట్ ఫోల్డింగ్ ఉంటుంది. విషయం ఏంటి అంటే నీట్ ఫోల్డింగ్ ఉంటుందండి, బాక్స్లో పెట్టి ఇచ్చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇది మనకి ఇంకా గ్రాండ్ కానొచ్చేసింది, అంతే అంతకు మించి ఏం లేదండి. సేమ్ పీస్, సేమ్ క్లాత్, సేమ్ ఇదే అన్నీ ఒకటే. ఇది శారీ ఓవరాల్ లుక్ అనమాట, కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చినప్పటికి మెరూన్ కలర్ అండి, బ్యూటిఫుల్ మెరూన్ కలర్. ఇది కూడా అంతేనండి, మీకు కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారు. ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట, బార్డర్ వచ్చేటప్పటికి ఇలాగ మనకి కట్వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు. శారీ ఓవరాల్ వచ్చేటికి మంచి చెర్రీ కలర్ అండి, మంచి మెరూన్ కలర్, కలర్ కూడా ఎబ్బెట్టుగా ఉండదండి, మంచి కలర్, కలర్ కూడా చాలా బాగుంటుంది, ఎబ్బెట్టు కలర్ అయితే కాదు. సో ఓవరాల్ శారీ మాదిరి వస్తుందండి, రిచ్ పల్లూసే వస్తాయి ప్రతి శారీకి. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా శారీ ఓవరాల్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫ్లవర్స్తో శారీ అంతా రన్ అవుతూ కింద బార్డర్ వచ్చేటప్పటికి సింపుల్ అండ్ క్లాసీ లుక్తో బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి.
చాలా బాగుంది శారీ, చాలా అంటే చాలా బాగుంది అనమాట శారీ అనేది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజేనా అండి, ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 2500 ఇది వచ్చేటప్పటికి. మీకు పల్లెపాట అండి, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. యాక్చువల్గా ఇవి మడతల మీద చూపించాము, ఒకరిద్దరు కస్టమర్స్ మనకి కామెంట్స్లో పెట్టారనమాట, ఓపెన్ చేసి చూపించండి కొత్త వాళ్ళకి, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని. అందుకని చెప్పేసి ఓపెన్ చేసి మరీ ఇవాళ వీడియో అయితే చేస్తున్నానండి. అందులోనే ఓపెన్ చేశాను కదా అని ఒకటికి 2 టైమ్స్ చెక్ చేసి మరీ పెట్టేశాను వీడియో. సో ఇది పల్లెపాట అండి, ఇందాక మీరు చూసారు కదా పింక్లో గోల్డ్ బుట్టి సిల్వర్ బుట్టి సేమ్ కాన్సెప్ట్, గోల్డ్ బుట్టి సిల్వర్ బుట్టి. ఇది వచ్చేటికి బార్డర్ అండి, హ్యాండ్స్కి కూడా మనకి సేమ్ బార్డర్ లాగానే హ్యాండ్స్కి సేమ్ బార్డరే వస్తుంది అనమాట. శారీ ఓవరాల్ లుక్ వచ్చినప్పటికి ఈ మాదిరి వస్తుంది, చాలా బాగుంటుందండి శారీ. డోంట్ మిస్ కలెక్షన్ అండి, మిస్ అయితే చేసుకోదు, బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి. అండ్ క్వాలిటీ కూడా ప్యూర్ బనారస్ ఐటమ్ అండి, మనకి వచ్చేటికి సూరత్ ఐటమ్ కాదు, బనారస్ ఐటమ్ అనమాట. ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేటికి మీకు పికాక్ బ్లూ అండి, ఇందాక ఈ రీజన్లో 2 శారీస్ అయితే చూపించాను కదా, ఇది 3rd శారీ అండి, సేమ్ ప్యాటర్న్లో 3rd శారీ. ఇలా ఏమైనా నలిగి ఉంటే జస్ట్ మీరు ఐరన్ చేయించుకోవాలండి, నేను అదే చెప్తున్నాను. మనకి దానికి తేడా ఏంటంటే ఇక్కడ మనకు అన్ని మిక్స్లో వస్తాయి, కొంచెం ఏమైనా నలిగితే నలుగుతాయి కాబట్టి అదొకటే ప్రాబ్లం, అంతకుమించి వేరే ప్రాబ్లం ఏమీ లేదు. సో పికాక్ బ్లూ కలర్ అండి, ఇది కూడా మనకు వచ్చినప్పటికి జ్యోతుల డిజైన్. అండ్ అదేవిధంగా బుటీస్ అయితే ఇచ్చారు, పైన కింద సేమ్ కాన్సెప్ట్ మనకి కట్వర్క్ స్టైల్ అయితే ఇచ్చారనమాట. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి, ఇది వచ్చరికి చిట్ పళ్ళు. సో పళ్ళులో కూడా మనకి జ్యోతుల డిజైన్ డ్రాప్ షేప్ అయితే ఇచ్చారు, ప్రైమిదిలో జ్యోతులాగా ఇచ్చారనమాట. కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి, హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. సో ఈ శారీ ఎక్స్పెషల్లీ ఈ శారీ అడిగేవాళ్ళు డోంట్ మిస్ అండి, అసలు మిస్ చేసుకోవద్దండి. మంచి బచ్చల పండు కలరు, మంచి పింక్ అండి, ఒకలాంటి బచ్చల పండు కలర్ అంటాం మరి మీ మన ఒక్కళ్ళు ఒక్కొక్కలా అంటారు. రాణి పింక్ అయితే కాదు, రాణి పింక్ ఆల్రెడీ చూపించేసాను, బచ్చల పండు కలర్ అంటామండి. చాలా బాగుంటుంది కలరు, మొత్తం శారీ అంతా కూడా మనకి మ్యాంగో బుటీస్ అండి. పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు. అండ్ బార్డర్ కూడా వచ్చేటప్పటికి మీకు చక్కగా వీవింగ్తో, ఫుల్ వీవింగ్తో చాలా బాగా ఇచ్చారు చూడండి. బార్డర్ ఎంత బాగుందో, చంద్రకాంతం కలర్ అన్నా అర్థమైపోతుంది అండి, చంద్రకాంతం కలర్ అన్నా కూడా మీకు అర్థమైపోతుంది. సో పచ్చల పండు కలర్ ఆర్ చంద్రకాంతం కలర్. సో ఇది వచ్చేటికి బ్లౌజ్, హ్యాండ్స్కి బార్డర్. అండ్ నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలర్, బ్యూటిఫుల్ ఎల్లో అండి. యాక్చువల్గా ఎల్లోకి శారీలో రన్నింగ్ ఇచ్చారు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా టాజెస్ వేయించుకుని కాంట్రాస్ట్ ట్రై చేయండి, సీరియస్లీ చాలా బాగుంటుంది. సో పల్లిపాట్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్తో కింద వచ్చినప్పటికి మనకి కొంగల్ డిజైన్లో చాలా బాగుంది. ఏదైనా నైట్ అకేషన్స్కి చాలా గ్రాండ్గా కనిపిస్తామండి, పెళ్ళిళ్ళకి వాటికి రెగ్యులర్గా పట్టు అవన్నీ రెగ్యులర్ కట్టేవే కదా. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి శారీస్. సో ఇది శారీ ఓవరాల్ అండి, ఇది బ్లౌజ్. అండ్ ప్రైజింగ్ వచ్చేటికి 2500 అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను 2500 అండి. ఇందాక మనం ఏదైతే చంద్రకాంతం కలర్లో చూసామో మ్యాంగో బుటీసు, ఇది కూడా మ్యాంగో ఎల్లో అండి, మంచి ఎల్లో, చామంతి ఎల్లో, వరస్ట్ ఆఫ్ ఎల్లో కాదు, మంచి ఎల్లో అనమాట, రేడియం ఎల్లో అట్లా కాదండి, మంచి ఎల్లో. చూసినా కూడా కట్టుకున్నా కూడా ఎబ్బెట్టుగా ఉండనటువంటి పసుపు, చాలా బాగుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది. విత్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి, అందులో మీకు ఫ్రెష్ మిక్స్ ఇదేసరికి పలుపట్. ఈచ్ వన్ శారీ 2500 అండి, వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి, బెస్ట్ కలెక్షన్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందాక మనం ఇప్పటికీ ఈ డిజైన్లో 2 శారీస్ చూపించాం కదా, ఇది 3rd శారీ అండి. ఒకటేమంటే మనం పికాక్లో చూపించాం, ఒకటేమంటే మెరూన్లో చూపించామండి. ఇది ఎల్లో కలర్, సిల్వర్ బుట్టి గోల్డ్ బుట్టి రన్ అవుతుందండి శారీ ఓవరాల్ వచ్చేటప్పటికి. పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి. సో బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వస్తుంది, ఒకసారి నేను చూపిస్తాను అండి. సో ఇది బ్లౌజ్, హ్యాండ్స్కి బార్డర్. సో ప్రైస్ కూడా వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 2500 అండి. ఇది రాణి పింక్, ఇది బ్లౌజ్ పార్ట్ అండి, 1 మీటర్ విత్ వచ్చింది, కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. సో స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయండి, కొంచెం షార్ట్గా ఉన్నవాళ్ళు ప్రిఫర్ చేయండి, ఇలా పొడుగు గీతలో కొంచెం షార్ట్ ఉన్నవాళ్ళు ప్రిఫర్ చేయండి, బాగా కనిపిస్తారనమాట. సో శారీ ఓవరాల్ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్లౌజ్, ఇది పల్లిపట్ 2500 అండి, రాణి పింక్. సో ఇలా ఉండేసరికి డ్యామేజ్ అనుకున్నారండి, ఇది డ్యామేజ్ కాదు, కొన్ని కొన్ని ఏంటంటే బ్లౌజులు ఇప్పుడు ఒక శారీకి ఎల్లో ఓపెన్ ఎలా ఇచ్చారు, అలా ఓపెన్ ఇవ్వకుండా ఇలా మామూలుగా జస్ట్ ఇలాగ స్టిచ్చింగ్ చేసి పంపించారనమాట. బ్లౌజ్ అనేది మీటర్ పైన ఇచ్చాడండి, బ్లౌజ్ మీటర్ పైన ఇచ్చాడు. ఇది చూసి డ్యామేజ్ అనుకోదు, జస్ట్ బ్లౌజ్ అనేది అటాచ్ చేశారు, మామూలుగా విడిగా ఇవ్వకుండా జస్ట్ ఒక కుట్లాగా వేసి ఇచ్చాడు అనమాట, అంతే. సో పర్పుల్ కలర్ అండి. సో శారీ అంతా బుటీస్ అయితే వస్తుంది, బ్లూలా కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ కాదండి, బ్లూ అనుకుంటున్నారు చాలామంది, బ్లూ కలర్ అయితే కాదు,
పర్పుల్ కలర్ అండి. కలర్ కూడా చాలా బాగుంది, కలరు ప్యూర్ గాజు సాటిన్. సో పల్లెపాట్. నెక్స్ట్ వన్ అండి మెరూన్ కలర్. ఇదిగోండి, ఇది కూడా అంతే. జస్ట్ ఏంటంటే బ్లౌజ్ పోకుండా ఇలా అటాచ్ చేసి ఇచ్చారు, బార్డర్ అన్ని సేమే వస్తాయండి. ఇదిగోండి దీనికి. సో దీనికి వచ్చేటకి బార్డర్ ఇది అండ్ లతల్ డిజైన్ మనకి ఇది ఇట్లాగా. ఇది బార్డర్ అండి మెరూన్ కలర్కి. ఇలా అటాచ్ చేసి ఇచ్చారు. మళ్ళీ ఇది డ్యామేజ్ అనుకున్నారు, డ్యామేజ్ అనుకోవద్దు. అంటే బ్లౌజ్ విడిగా ఇవ్వకుండా వాళ్ళు ఏంటంటే మనకి ఆ మాదిరి అటాచ్ చేసి ఇచ్చారు బ్లౌజ్ అంతే. సో బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి, సాటిన్ మెరూన్ కలరు అండ్ ఇది పల్లెపాట్. సో మిర్చి రెడ్ అండి, బ్యూటిఫుల్ మిర్చి రెడ్. ఏమైంది? సో మెరూన్ కలర్ అండి, సారీ రెడ్ కలర్, మెరూన్ కాదు రెడ్, చిల్లీ కలర్. సారీ ఓవరాల్ వచ్చేటికి ఇలా వస్తుంది అనమాట మీకు. ఆరెంజ్ రెడ్ అనుకోవచ్చు అండి, ఒక రకంగా మిక్స్డ్ కలర్ అండి. ఆరెంజ్ విత్ రెడ్ మిక్స్డ్ కలరు చాలా బాగుంటుంది. బ్రైడల్ కలర్ అండి, మోస్ట్ డిమాండింగ్ కలరు. కలర్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు పల్లెపాట్. ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మీకు, క్లియర్గా ప్లస్లు మైనస్ కూడా చెప్తున్నాను, చూసుకోండి. ఇది కూడా అంతేనండి, చంద్రకాంతం కలరు. మీరు ఏ కలర్ అనుకుంటారో ఇంగ్లీష్లో ఆ కలరు, నాకు తెలిసినంత వరకు కలర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా ఓవరాల్ లుక్ వచ్చేప్పటికి ఈ మాదిరి వస్తుంది అండి. శారీ చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్. డోంట్ మిస్ కలెక్షన్ అండి, బెస్ట్ కలెక్షన్ అనుకున్నప్పుడు ఫాస్ట్గా తీసేసుకోండి. సో ఇది పల్లెపాట్. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా ఎల్లో కలర్ అండి, ఇంకొక పీస్ ఎల్లో కలర్. బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్స్కి బార్డర్, శారీ ఓవరాల్ లుక్ వచ్చేటికి ఈ మాదిరి వస్తుంది. చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి ఏదైనా కాంట్రాస్ట్ మెరూన్ అని, పర్పుల్ అని, వైలెట్ అని అలా ట్రై చేయండి అండి. బాగుంటాయి శారీస్ వేర్ చేస్తే, డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేటికి మెరూన్ కలర్ అండి. ఇది బ్లౌజ్, శారీ ఓవరాల్ వచ్చేటికి ఈ మాదిరి వస్తుంది. చాలా బాగుందండి శారీ అయితే మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ లుక్ సూపర్గా ఉంది అసలు. ఇది బ్లౌజ్ పల్లెపాట్. సో నెక్స్ట్ వన్ వచ్చేటికి ఇది పల్లెపాట్ అండి, మెరూన్ కలర్కి. శారీ అంతా కూడా బుట్టిస్తారు అన్నయ్య. కింద బార్డర్ మాత్రం చక్కగా లతలతో ఫ్లవర్స్తో చాలా నీట్గా ఇచ్చారండి. చాలా బాగుంది శారీ వచ్చేటికి, మంచి మెరూన్ అండి. చాలా బాగుంది, కలర్ కూడా అద్భుతంగా ఉంది. ప్రతి కలరు బాగుందండి, డిజైన్ బాగుంది. కలర్స్ మరిన్ని లేకపోయినా డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయండి. సో చూసుకుని వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. అండ్ ఆల్రెడీ సేమ్ శారీ ఇందాక ఒకటి చూసారు, ఇది ఒక ఇంకొక పీస్ అండి. సో ఇది కూడా మనకి మిర్చి రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ అండి. మంచిగా ఉంటుంది కలర్, ఓవర్ కలర్ అయితే కాదు. కలర్ రెడ్ వస్తుంది లేదా ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ వస్తుంది అనుకుని తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఫోటోకి వీడియోకి ఒక ఇంత తర్వాత తేడా వచ్చిటో మళ్ళీ మాట రాకుండా ఉంటుంది బ్లౌజ్. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి, డిమాండింగ్ డిజైన్. సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి. ఎల్లో కలర్ విత్ లీఫీ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది శారీ, చాలా అంటే చాలా బాగుంది శారీ. చక్కగా ఆకుల డిజైన్. ఇది పల్లెపాట్ అండి, వదిలేలాగా. ఇది ఓవరాల్గా ఆకుల డిజైన్, సింగిల్ పీస్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఏవైతే చూపించామో అవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నటువంటి శారీస్ అండి. వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి 2500 అండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లు అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను. థ్యాంక్ యూ ఆల్.